సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రజల ఆందోళనపై మరింత సమాచారం ప్రతినిధి రాము లైట్ పర్ అందిస్తారు రాము సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి స్థానికులు ఏమంటున్నారు కుమార్ రామనపేట మండలంలో ఏదైతే అంబోజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన పెట్టిందో దానికి సంబంధించి ఈరోజు తెలంగాణ సంబంధించినటువంటి పర్యావరణ శాఖ సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈరోజు ప్రజాప్రయ సేకరణ చేస్తూ ఉన్నారు పర్యావరణ ప్రజాప్రయ సేకరణ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం రావణపేటకు కూతవేటి దూరంలోనే దాదాపు 365 ఎకరాల స్థలంలో అంబోజా సిమెంట్ ఏదైతే ఆదాని కంపెనీ ఇక్కడ కొనుగోలు చేసిందో ఇక్కడ ఒక యూనిట్ను ఏర్పాటు చేస్తాం 700 కోట్ల రూపాయలతో మొదటగా 65 ఎకరాల్లో ఇక్కడ యూనిట్ని ప్రారంభిస్తాం తెలంగాణ ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంది ఆ నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ సంబంధించినటువంటి పర్యావరణ శాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈరోజు ప్రజల నుంచి ప్రజాప్రయ సేకరణ జరిపేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు ఈ వార్త వచ్చిన దగ్గర నుంచి కూడా రామనపేట మండలంలోని 12 గ్రామాల ప్రజలు నిద్రపోవట్లేదు వాళ్ళ గుండెల్లో రైలు పెరిగెడతా ఉన్నాయి ఈ దుమ్ము ధూళి వాయు కాలుష్యత్వం ఈ ప్రాంతం అంతా కూడా మరికొద్ది రోజుల్లో జనాలు నివాసం ఉండలేనంతగా దుర్భిక్షంగా మారుతున్నటువంటి ఆందోళనలో ఈ సమీప గ్రామాల ప్రజలు కూడా ఉన్నారు గత కొన్ని రోజులుగా తీవ్ర రూపం దాలుస్తూ ఉద్యమాలను చేస్తూ ఉన్నారు ఉద్యమాలని తీవ్రతరం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం ఎవరి ఆందోళన లెక్క చేయకుండా ఎవరిని పట్టించుకోకుండా ఏకపక్షంగా ఒంటెత్తుపోకడగా తెలంగాణ ప్రభుత్వం ఈ కంపెనీకి అనుమతులు ఇచ్చిందని కూడా ప్రతి ఒక్కరూ ఆరోపణ చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు పర్యావరణ శాఖ సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ప్రజాప్రసేకరణ జరపడానికి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ప్రజల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేయకుండా ఏదైతే పర్యావరణ హిత కంపెనీలు ఏర్పాటు చేయాలని కూడా మొదటి నుంచి డిమాండ్ వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా 2020 సంవత్సరంలో ఇక్కడ భూములు కొనుగోలు చేసే సమయంలో డ్రైపోర్ట్ పెడతాం లాజిస్టిక్ పార్క్ పెడతాం కేవలం ఎగుమతులు దిగుమతులతో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ దాదాపు 3000 మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తామని కల్లిబొల్లి మాటలు చెప్పి ఆదాని కంపెనీ ఇక్కడ భూములు కొనుగోలు చేసిందని కూడా ఇక్కడ భూములు అమ్మినటువంటి రైతులు చెప్తా ఉన్నారు తీరా 3 ఏళ్ళు స్తబ్దుగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి యొక్క కనుసన్నలోనే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఆయన అడుగులకు మడుగులొత్తుతూ ఆదాని కంపెనీ 100 కోట్ల రూపాయల అఫీషియల్గా ఆయనకు లంచం ఇచ్చి మరీ ఈ కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేస్తుందని కూడా సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి అందులో భాగంగానే రేవంత్ రెడ్డికి ఇక ఉపయుక్తంగా రేవంత్ రెడ్డికి ఇంకా లాభం చేకూర్చే విధంగా ఆదాని కంపెనీకి లాభం చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ అనుమతులు ఇచ్చింది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కంపెనీని పెట్టించలేదని కూడా ప్రతి ఒక్కరూ మండిపడుతూ ఉన్నారు మనం విజయస్లో చూస్తూ ఉన్నాం ఈ చిన్న అభిప్రాయ సేకరణకే 1000 మంది పోలీసులు వచ్చారు దాదాపు 6 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు రామనపేట మండలం నుంచి ఇక్కడ కొమ్మాయిగూడెం వచ్చే వరకు కూడా దాదాపు 1000 మంది పోలీసులు మన కంటపడడం జరిగింది అడుగడుగున కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు అడుగడుగున కూడా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు ఏ ఒక్కరు ఆందోళన చేసినా కూడా వారన్నింటినీ అరెస్ట్ చేసి జైలుకి తరలించేలాగా కూడా ఇక్కడ ప్రత్యేక పోలీసు వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు మఫ్టీలో పోలీసుల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా ఇక్కడ దిగింది ఏ ఒక్కరు చిన్న ఆందోళన చేసినా కూడా వారిపైన చర్యలు తీసుకునేలాగా పకడ్బందీగా చర్యలు తీసుకుంది రాచకొండ సంబంధించినటువంటి పోలీసులు ఇంత నిర్బంధాల నడుమ ఇంత పోలీసుల పహారం నడుమ ఇంత ప్రజాప్రయ సేకరణ జరపాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని కూడా ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే రావణపేట మండలం సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా తరలి వచ్చారు ఈ చుట్టుపక్కల ఏదైతే ఈ కంపెనీ ద్వారా ఎఫెక్టెడ్ అయ్యేటువంటి 12 గ్రామాలు ఉన్నాయో వారందరూ కూడా ఎక్కడికక్కడ గ్రామాల్లో తీర్మానాలు చేసుకొని ఆ తీర్మాన కాపీలతో ఇక్కడికి మరికాసేపట్లో కూడా రాబోతూ ఉన్నారు ఈ కంపెనీ ఏర్పాటును ఈ ప్రజాప్రయ సేకరణ నిరసిస్తూ ఈరోజు రావణపేట పట్టణ బంద్ కూడా పిలిపించారు వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా ఈ బంద్ కార్యక్రమాలు కూడా పాల్గొంటూ ఎక్కడికక్కడ కూడా షాప్స్ అన్ని కూడా మూసివేయడం జరిగింది కళాశాలలు పాఠశాలలన్నీ కూడా మూసివేశారు విద్యార్థులు ఎక్కడికక్కడ కూడా ర్యాలీలు చేస్తూ ఉన్నారు పచ్చగా ఉన్నటువంటి రామనపేట మండలాన్ని కాలుష్య కాసారంగా చేసేటువంటి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది ఇప్పటికే సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల మఠంపల్లి మేలచూరు నేరేడ్చర్ల దామరచర్ల మండలాలు కాలుష్య కాసారంగా మారాయి అక్కడ జనాలు జీవించలేనంతగా ఒక దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి నల్గొండ జిల్లా అంతా కూడా పొల్యూట్ అవుతుంది మైనింగ్తో వేడిమి పెరుగుతుంది కృష్ణానది పొల్యూట్ అవుతుందని ఆందోళన చెందినటువంటి ఈ క్రమంలోనే మళ్ళొక్కసారిగా మూసి ఆయకట్టు ప్రాంతమైనటువంటి రామనపేటలో కూడా పిడుగుపడ్డట్టుగా ఈ ఆదాని కంపెనీ వచ్చి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పడంతో సమీప గ్రామాల ప్రజలు 2 లక్షల మంది ఆందోళన చెందుతూ ఉన్నారు కులవృత్తుదారులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఇక్కడ కులవృత్తులన్నీ కూడా చాలా వర్ధిల్లుతూ ఉంటాయి గీత కార్మికులు కానివ్వండి చేనేత కార్మికులు ఇతరితర వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మూసీ నది పరిహక ప్రాంతంతో కూడా పంటలు పండించుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు ఎక్కడ చూసినా కూడా భూమికి పచ్చని రంగేసినట్టుగా పంట పొలాలతో గుట్టలతో కొండలతో ప్రకృతి రమణీయత ఇక్కడ ఉంటుంది కానీ ఒక్కసారి కంపెనీ కానీ అడుగు పెడితే ఇక్కడంతా కూడా మటుమాయమవుతుంది ప్రకృతి అంతా కూడా విధ్వంసం అవుతుంది జీవవైవిధ్యం విధ్వంసం అవుతుందని ప్రతి ఒక్కరు కూడా
పర్యావరణ హితలు కూడా పర్యావరణవేత్తలు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి కూడా వస్తూ ఉన్నారు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా పర్యావరణవేత్తలు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ కంపెనీని నిరసిస్తూ ఈ కంపెనీకి సంబంధించి ఎట్లాంటి దుష్ప్రమాణాలు రాబోతూ ఉన్నాయి, ఎట్లాంటి ఇక్కడ నష్టం జరగబోతోంది, ఎట్లాంటి విధ్వంసం జరగబోతుంది కూడా ప్రతి ఒక్కరు కూడా వివరించేలాగా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి గ్యాలరీస్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి అధికారులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి అఫీషియల్స్ కూడా ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. గ్రామాల వారిగా వేరువేరుగా బారికేడ్స్ వేసి వారికి ప్రత్యేక ప్రతినిధులు వస్తున్నారు కాబట్టి వారికి కూడా ప్రత్యేక గ్యాలరీస్ ఏర్పాటు చేశారు. మీడియాకు కూడా ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రజాప్రతి సేకరణ ఒక అడుగు ముందుకు పడబోతుంది. ఈ ప్రజాప్రతి సేకరణలో కానీ ప్రజలు మెజార్టీ బై మైనార్టీ అన్నట్టుగా అనుకూలంగా చెప్తే మాత్రం ఖచ్చితంగా కంపెనీ ఏర్పాటు చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కడికక్కడ గ్రామాల ప్రజలు తీర్మానాలు చేసుకుని వస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనుమతి చేయలేదు, ఎట్టి పరిస్థితుల్లో సమ్మతి చేయలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీని ఇక్కడ అడుగుపెట్టినీయమని చెప్పుడుగా ప్రతి గ్రామాలు ఇక్కడ తీర్మానాలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితిని అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఈ పోలీసులను చూసి భయపడతా ఉన్నారు, ఈ భద్రతను చూసి భయపడతా ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఒక కంపెనీ పర్యావరణ సంబంధించి ఇక్కడ ప్రజాప్రతి సేకరణ చేస్తూ ఉంటే ఇంత స్వేచ్ఛగా నిర్భయంగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పేలాగా కాకుండా ఇంత నిర్బంధాల నడుమ, ఇంత పోలీసు పహార నడుమ ఎందుకు చేయాల్సి వచ్చిందనటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ తెలుస్తూ ఉన్నాయి. మొత్తంగా మరికాసేపట్లో పర్యావరణ ప్రజాప్రతి సేకరణ అనేది ప్రారంభం కాబోతోంది. ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రజాప్రతి సేకరణలో తమ వాదనను గట్టిగా వినిపిస్తాం, ఇక్కడ కంపెనీ పెట్టొద్దంటూ తమ యొక్క అభిప్రాయాలు చెప్తామని కూడా చుట్టుపక్కల గ్రామస్తులు తరలి వస్తూ ఉన్నారు. పర్యావరణేతలు తరలి వస్తూ ఉన్నారు, సామాజిక కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా తరలి వస్తూ ఉన్నారు. ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ రాము.